సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారండి? నేను మా బిజినెస్ అండి, బిజినెస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్. ఓకే ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే మరి మనం తెలంగాణ తెచ్చుకొని 9.5 సంవత్సరాలు అవుతుంది. సో ఎలా ఉందంటారు 9.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయంటారు? డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. వాటర్ ప్రాబ్లం అంతా పోయింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. అంతకుముందు అంటే కొండలు తీసుకొని బిందెలు తీసుకొని రోజు ధర్నాలని అదని ఇదని చేసేవాళ్ళు. నెక్స్ట్ కరెంట్ ప్రాబ్లం కూడా పోయింది. కరెంట్ ప్రాబ్లం కూడా 2 గంటలు 3 గంటలు తీసేసేవాళ్ళు. ప్రజలు నానా కష్టాలు పడేవాళ్ళు కరెంట్ లేక వాటర్ లేక. ఆ రెండు మెయిన్, ఆ రెండే కదండి సామాన్యులు కానీ ఎవరికైనా కానీ అవి రెండే కదా. ఆ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఫుల్ఫిల్ చేశాడు ఆయన. కంప్లీట్ 24 అవర్స్ కరెంట్ పోవట్లే అసలు. వాటర్ కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. సమ్మర్ మే నెల కదా ఇవాళంటే. జూన్ వచ్చింది, ఈరోజు జూన్ వచ్చింది. మే నెలలో కూడా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రోడ్లు చూసుకుంటే ఎక్కడి నుంచి కుకట్పల్లి అంటేనేమో ఇక నెంబర్ 1 రోడ్లు. అమెరికాలో ఉన్నట్టున్నాయి రోడ్లు ఎక్కడ చూసినట్టు. అటు హైటెక్ సిటీ కానీ, అటు అత్తాపూరు, అటు నల్లగండ్ల, అటు ఎటు చూసినా సరే రోడ్లు ఎక్కడ చూసినా సరే అమెరికాలాగా ఉన్నాయి రోడ్లు. బిల్డింగ్స్ డెవలప్మెంట్ కానీ అసలు ఎవరైనా వచ్చి చూసినా కూడా ఇది తెలంగాణ హైదరాబాదా, లేదంటే అమెరికాలో డెల్లాస్లో ఉంటున్నావా, లేదంటే ఎక్కడ వేరే ఉంటున్నావా అన్న ఫీలింగ్ వస్తుంది చూసేవాళ్ళకి. రోడ్లు కానీ అంత రిచెస్ట్గా అయిపోయిందంటారా తెలంగాణ? అయిపోయిందండి, బ్రహ్మాండంగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా 111 జియో ఒకటి క్యాన్సిల్ చేశారు. అక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ విధంగానే అటు కూడా డెవలప్ అయిపోద్ది. మళ్ళీ అక్కడ కూడా వేరే సిటీ తయారైపోద్ది. అక్కడ కూడా బ్రహ్మాండంగా తయారైపోద్ది. ఇటు ప్లేస్ లేదు ఇప్పటికి. ప్లేస్ ఉన్న వరకు చాలా డెవలప్మెంట్ అయిపోయింది, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. మళ్ళా కూడా ప్రభుత్వం వల్ల కూడా ఇదే ప్రభుత్వం వస్తుంది. వచ్చినా కూడా నష్టమేమి లేదు. పని చేయరని ప్రాబ్లం అనేది కూడా డౌట్ ప్రజలకు కూడా ఎవరికేం లేదు. ఓటు వేసినా కూడా అది న్యాయమే జరుగుద్ది కానీ అన్యాయమేం జరగదు. ఓటు వేసినందుకు ఏం జరగదు. బ్రహ్మాండంగా ఉంది. మనకు నేనుండేది కూకట్పల్లి అవసంబోడి కాలనీ. కూకట్పల్లి అవసంబోడి కాలనీ చూసినట్లయితే ఒకప్పుడు చిన్న 1 రూము 2 రూములు దాంట్లో ఉండలేక ఇదయ్యేవాళ్ళు. వాటిని కృష్ణారావు గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే కమిషనర్ గారితో మాట్లాడి మీరు ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ కట్టుకోండి అని చెప్తే ఎంతోమంది ప్లేస్ కట్టుకొని కూకట్పల్లిలో బ్రహ్మాండంగా కట్టుకొని అంతా ఉంటున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు వచ్చిన తర్వాత అసలు కూకట్పల్లి కానీ అవసంబోటి కాలనీ కానీ అటు ఆ బోర్డర్ మొత్తం బోర్డర్ వర్క్ కానీ అంతా కూడా బ్రహ్మాండంగా చేశాడు ఆయన. ఆయన పేదల మనిషి, పేదలకి బాగా చేశాడు ఆయన, అంతా బాగా చేశాడు ఆయనకి. అంటే ఇప్పుడు మీరు అంటున్న దాన్ని బట్టి కాంగ్రెస్ కూడా కొంచెం మంచి ఊపు మీద ఉండే. మరి కాంగ్రెస్ ఏమన్నా చేయలేదంటారా? కాంగ్రెస్ ఉన్న వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇక ఏదో కొత్త వాళ్ళని చూడాలనే ఉద్దేశం తప్పితే డెవలప్మెంట్స్ అయితే కనుక ఇప్పుడు ఈ 10 ఏళ్లలో చేసిన దాన్ని మించి ఎవరు వచ్చినా ఏమో నాకైతే డౌట్ చేస్తారని. ఇప్పుడు వరకు మ్యాక్సిమం డెవలప్మెంట్ చేసేసారు వీళ్ళంతా, అంతా అయిపోయింది. ఇక వాళ్ళు వచ్చి మొత్తం ఏం చేస్తారు వాళ్ళు వచ్చిన దాన్ని. ఏదో మీరేమో అన్ని కరెక్ట్గానే హామీలు పథకాలు అన్నీ ఇచ్చేసి కరెక్ట్గా చేస్తున్నారని అంటున్నారు. మరి ప్రజలకి ఏం అందట్లేదని చెప్తున్నారు. ఎందుకు అందట్లేదండి? ఇప్పుడు లక్షల మంది ఫెన్షన్లు ఇస్తున్నారు. అందకుండా ఎక్కడ పోతున్నాయని లక్షల మందికి ఫెన్షన్లు వస్తున్నాయి, అందరికీ రీచ్ అవుతున్నాయి. మరి రీచ్ అవ్వట్లేదంటే మరి అది నమ్మశక్యం కాదు. మా వృద్ధులు డబల్ బెడ్రూమ్ అన్నారు, ఇంటికో ఉద్యమం అన్నారు. మరి ఇవన్నీ నెరవేరినాయి, అన్నీ కట్టారండి. అన్ని ఎక్కడ చూసినా డబల్ బెడ్రూమ్లు అన్నీ రెడీ అయిపోయినాయి. కానీ ఏంటంటే కన్స్ట్రక్షన్ సివిల్ కన్స్ట్రక్షన్ కాదండి. ఇప్పుడు అన్ని టైం మీద ఇవ్వాలంటే అది అయ్యే పని కాదు. ఎలక్ట్రికల్, సివిల్, ప్లంబింగ్ అని, వాటర్ సప్లై అని ఇవన్నీ కొంచెం అటో ఇటో జరుగుతుంది. ఇవ్వటం అంటే ఇది ప్రభుత్వం వచ్చి కూడా 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు ఇంకా చేస్తూనే ఉన్నారంటవా? అన్నీ చేస్తున్నారండి, అన్నీ 1 బై 1 చేస్తూనే ఉన్నారండి వాళ్ళు. మామూలు వర్కులు చేయలేదండి. మామూలు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అసలు అది మామూలు కాదు, అది వరల్డ్ వైజ్ ప్రాజెక్ట్. అది మామూలుగా ఏది ఇప్పుడు అక్కడ చూడండి పోలవరం అన్నారు ఆంధ్రాలో. ఆ పోలవరాన్ని అట్లాగే నాశనం పట్టిస్తున్నారు కానీ ఎవరు చేసిన దిక్కు లేదు అక్కడ. అసలు అక్కడ ఏమైనా దిక్కు ఉందా అసలు? ఆడు అక్కడ ఏపీలో చూస్తే ఇక్కడ తెలంగాణని పోల్చలేము అక్కడ. అసలు అది పోల్చడం కూడా వేస్ట్ అక్కడ. అసలు ఏం కదలట్లేదు, ఏ పని చేయట్లేదు అక్కడ. తెలంగాణలో అన్ని పనులు చేస్తున్నారండి. ఏ పని ఆగింది అసలు? ఏ పని ఆగట్లేదు. నిన్నగాక మొన్న ఈ టెంపరీ అవుట్ సోర్స్ వాళ్ళని పర్మనెంట్ చేశారు. అది మామూలు పని కాదు, అది మామూలు విషయం కాదు. తర్వాత మళ్ళీ నిన్నగాక మొన్న ఏదో ఈ బ్రాహ్మిన్స్కి ఏదో అది జీతాలు ఏదో అవి పెంచాడు. అన్ని ఇన్ని విషయాలు ఎన్నో చేస్తున్నాడండి ఆయన పాపం నుంచి. చాలా ఆయనకి అసలు పేరు పెట్టే పనే లేదు కేసీఆర్. మీరు చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ అధిష్టానం ఎవరిదంటారు మళ్ళీ? నెక్స్ట్ మళ్ళీ నేను చెప్పే నాకు అండర్స్టాండ్ ప్రకారం నేను చెప్పేది ఇప్పుడు వరకు చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయనే అని నేను అనుకుంటున్నాను. మరి ఆయనకే సీఎం కేసీఆర్ గారే మళ్ళీ వస్తాడని నేను అనుకుంటున్నాను. అంత గట్టిగా అంటే పనులను బట్టి చెప్తామండి, చేసే పనులు బట్టి చెప్తాం. కానీ ఉత్తత్తుగా మనం ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు చెప్పలేం కదా. ఇప్పుడు ఆయన చేసే పనులు బట్టి డెవలప్మెంట్స్ని బట్టి ఆయన చేస్తున్నాడు బాగానే అనుకుంటాం. ఎవరెవరి పేరు ఇంతకుముందు ఎవరెవరు వచ్చారు వాళ్ళ పేర్లు చెప్పేయలేం కదా. ఎవరో చాలామంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఆ బీజేపీ వాళ్ళు అయితే మొత్తం సర్వనాశనం, గరీబోడు బతకలేనంతగా చేశారు. 1100 సిలిండర్ చేసాడు. ఎవరు పెట్రోల్ ఎంతండి, ఎంతుండే పెట్రోల్ ఎంత అయిందండి? ఇప్పుడు 120 రూపాయలు పెట్రోల్, 120 రూపాయలు, 110 రూపాయలు పెట్రోల్. మేము మొత్తం సెంటర్లో పెంచిన ఇక్కడ ఏమైనా తగ్గించచ్చు కదా దాన్ని. ట్యాక్స్ వీళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి వీళ్ళు ఏం చేయలేరు కదా. మెయిన్ వాళ్ళే కదా, వాళ్ళ గ్యాస్ సిలిండర్ ఉంది, వాళ్ళు ఎలా పెంచితే వీళ్ళ ట్యాక్స్ కోట ఏదో వీళ్ళకి వస్తుంది అంతేగాని మొత్తం అంతా వీళ్ళ చేతుల్లో లేదు కదా. దాన్ని మాఫీ చేయాలంటే వాళ్ళదే. సెంట్రల్లో బీజేపీ వాళ్ళు చేస్తే వీళ్ళు దాన్ని బట్టి వీళ్ళు ఫాలో అవుతారు అంతేగాని ఇప్పుడు వాళ్ళని కాదని వీళ్ళే మొత్తం దాన్ని చేయాలంటే వీళ్ళు చేసేది ఏమి లేదు కదా. కాబట్టి బీజేపీ కూడా ఏదో చెప్పుకొని తిరుగుతున్నారు కానీ అంత డెవలప్ చేసి అంత పార్టీ ఏం కాదు అది. బీజేపీ ఇప్పుట్లో లేదు అది. ఇక ఇప్పుడు చేస్తారేమో వస్తే ఒకవేళ అది మనకు తెలియదు. ప్రజెంట్ అయితే రాగానే చేస్తారనే హోప్ అయితే లేదు. ఇప్పుడు ఇదేంటంటే రూలింగ్లో ఉన్నారో ట్రాక్ మీద ఉంది ప్రభుత్వం. ఈ ట్రాక్ మీద ఉంది కాబట్టి ఏ డెవలప్మెంట్ అయినా సరే చూడండి, గల్లీలు చూడండి, రోడ్లు ఎట్లా ఉన్నాయి చూడండి. మీరు చెప్పేదాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరైతారండి? కేసీఆర్ గారు పక్క 100% కేసీఆర్ గారు అని హోప్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.